ఫ్యామిలీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. చిన్న పిల్లల రక్షణ కోసం నెలకొల్పబడిన నిలయాలు అంగన్వాడీ కేంద్రాలు పోషణ మాసం అంటూ పౌష్టిక ఆహారం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన అక్షరాభ్యాసం అంటూ విభిన్న కార్యక్రమాలు చేపడుతున్న అంగన్వాడీ కేంద్రాలు వారు అందిస్తున్న పౌష్టిక ఆహారం సురక్షితంగా భద్రపరుస్తున్నారా శుచి శుభ్రతతో అందిస్తున్నారా అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఆహార లోపం అంటూ అందిస్తున్న పౌష్టిక ఆహారం భద్రతా లోపంతో మాత్రం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఈ సంఘటన చూస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే. అంగన్వాడీ కేంద్రంలో టీచర్ నిర్వాకం పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎలకలు తాగిన పాలను చిన్న పిల్లలకు అందిస్తున్నారు. ఎలకలు తిన్న ఆహారాన్ని పౌష్టిక ఆహారం పేరుతో పంచిపెడుతున్నారు. ఆరోగ్యం సంగతి ఏమో కానీ ఈ ఆహారం తింటే అనారోగ్యం పాలు మాత్రం అవ్వటం ఖాయం. సిబ్బంది నిర్లక్ష్యంతో అధికారుల పర్యవేక్షణ లోపంతో పౌష్టిక ఆహారం కుప్పతొట్టి పాలవుతోంది. చిన్నారుల ప్రాణాలతో చెలగటమాడుతున్న అంగన్వాడీ కేంద్రాలు కమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని జాన్బాదులో గల అంగన్వాడీ కేంద్రంలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రం ఎలుకలకు అడ్డాగా మారింది. ఎలుకలు తాగిన పాలను చిన్నారులకు అందిస్తున్న వైనం ఎలుకలు కొట్టిన పౌష్టిక ఆహారం బాలామృతం ప్యాకెట్లను పంచిపెడుతున్నారు. ఎలుకలు తిన్న బియ్యాన్నే నిర్లక్ష్యంగా వండి పెడుతున్నారు. కనీస శుభ్రత పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చిన్నారుల భవిష్యత్తు కోసం మెరుగైన ఆరోగ్యవంతమైన సమాజం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే అంగన్వాడీ టీచర్ల నిర్లక్ష్యంతో ఆభాసు పాలవుతోంది. అనారోగ్య సమాజం కోసం పునాదులు వేస్తున్నారు. చిన్న చిన్న గదులలో అంగన్వాడీ కేంద్రాలు ఉండటం నెలలకు సరిపడ పౌష్టిక ఆహారం ఒకేసారి పంపిణీ చేస్తున్న ప్రభుత్వం మరి వాటిని సంరక్షించే స్థితి భద్రపరిచే సౌకర్యాలు ఉన్నాయా లేదా అని ఆలోచించకుండా పౌష్టిక ఆహారాన్ని నిల్వ చేయడంతో ముప్పు ఏర్పడుతోంది. గర్భిణీలకు అందించే ఆహారం ఇలా ఎలకలు ఎంగిలి చేసినవి అనారోగ్య వాతావరణంలో నిల్వ ఉంచినవి అందిస్తే దీనికి బాధ్యులు ఎవరు? అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సరైన వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. కోరలు చాచుకొని చూస్తున్న వేళ సీజనల్ వ్యాధులు పిల్లలను పెద్దలను వణికిస్తుంటే బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఎలకలు తిన్న ఆహారాన్ని పిల్లలకు వండి పెడుతున్న అంగన్వాడీ టీచర్లు ఆహారాన్ని బాలింతలకు గర్భిణీలకు పిల్లలకు అందిస్తుంటే వారి ఆరోగ్యం పట్ల బాధ్యత ఎవరు తీసుకోవాలి? నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. తక్షణమే అన్ని అంగన్వాడీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పథకాల అమలు సురక్షితం కోసం అవగాహన లోపం బాధ్యత రాహిత్యం వల్ల పథకాలు నీరుగారిపోతున్నాయి. పౌష్టిక ఆహారం అందించడం అద్భుతమైన ప్రక్రియ. పౌష్టిక ఆహారాన్ని నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుస్తూ ఆరోగ్యం కోసం అంటూ అనారోగ్య బారిన పడేలా చేయడం సిగ్గుచేటు. అధికారుల బాధ్యత రాహిత్యంతో జరుగుతున్న సంఘటనలు అనేకం. అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.